చైనా దుందురుకు చర్యలకు షాక్ ఇచ్చేందుకు భారత్ సిద్దమైంది హిమాలయాల్లో డ్రాగన్ ఊహించని విధంగా సైన్యం మోహరింపు చేసింది చైనా హిమాలయాల్లో అడుగుపెట్టి భారత్పై యుద్దానికి సిద్దమైతే వెనక్కి వెళ్ళలేని పరిస్థితి కల్పించబోతోంది భారత చేతిలో బందీ కాక తప్పని విధంగా పద్మ వ్యూహం తరహాలో సైన్యాన్ని త్రివిధ దళాలను మోహరించారు లడక్లోని పాంకాంగ్ సరస్సు దక్షిణ తీరంలో మూడు వ్యూహాత్మక పర్వత ప్రాంతాలపై భారత్ పట్టు బిగించింది కొద్ది రోజులుగా భారత్ తూర్పు లడఖ్ కొన్ని కీలక పర్వత ప్రాంతాలలో బలగాల్ని మోహరించి వ్యూహాత్మక ఫలితాలు సాధించింది మూడు వేల నాలుగు కిలోమీటర్ల పొడవున్న వాస్తవాధీన రేఖ వెంబడి ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉంటున్నారు స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ బెటాలియన్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది పశ్చిమ హిమాలయాల వైపు అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలలో సరిహద్దు వెంబడి భద్రతను మరింత పెంచింది పెద్ద ఎత్తున బలగాలను తరలించింది సరిహద్దులో అరుణాచల్ ప్రదేశ్ లోని అంజా జిల్లాలో భారత బలగాల కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చైనా సరిహద్దుల్లో తూర్పు వైపునకు భారత బలగాల్ని తరలించిన వ్యూహం చైనాను షాక్కి గురిచేసింది పెద్ద ఎత్తున ఆర్మీ బెటాలియన్లు మోహరించాయి అవి ఎక్కడెక్కడున్నాయో చైనా అంచనా వేయడం కూడా సాధ్యం కాదు పంతొమ్మిది వందల అరవై రెండులో అరుణాచల్ ప్రదేశ్లో భారత చైనా మధ్య యుద్దం జరిగిందని ఇక్కడ మళ్లీ ఇరు దేశాల మధ్య ఘర్షణ జరగవచ్చని భద్రతారంగ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో భారత్ బలగాన్ని పెంచింది చైనా తూర్పు వైపు వస్తే అడుగు పెట్టకముందే నిరోధించే చర్యలు తీసుకుంటున్నారట సాధారణంగా ఆర్మీ యూనిట్లు మారుతూ ఉంటాయి అరుణాచల్ ప్రదేశ్ లో వల్లోం చగ్లాగాంలు చాలా సున్నితమైనవి అక్కడ భారత బలగాల కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అక్కడి నుంచి చైనా సైన్యం విమానాలతో వచ్చినా సరే సులువుగా గుర్తించి దాడి చేయడానికి అవకాశం ఉంటుంది చైనా అటాక్ చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాలలో మూడు నాలుగు అంచెల్లో సైనికులు ఇప్పుడు చైనా ఎప్పుడు అటాక్ చేసినా ఎదురుదాడి చేయడానికి రెడీగా ఉన్నారు అయితే చైనా మరో కుట్రతో ముందడుగు వేసే అవకాశం ఉంది అదే పాకిస్తాన్ వైపు నుంచి రావటం అందుకే పాక్ సరిహద్దుల్లోనూ భారత సైన్యాన్ని మోహరించింది పాక్ సైనికుల రూపంలో చైనా దుందురుకు చర్యలకు ఇప్పటికే దిగింది ఆ కారణంగా పెద్ద ఎత్తున బలగాల్ని మోహరించారు ఇక్కడ చైనా అంచనా వేయలేని విషయం ఏంటి అంటే భారత్ మోహరించిన సైన్యం ఓ లేయర్ పాకిస్తాన్ సైన్యాన్ని వారు పంపించే ఉగ్రవాదుల్ని టార్గెట్ చేస్తుంది కానీ మరో లేయర్ మాత్రం చైనా వైపు గురిపెట్టుంటుంది ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించటం చైనాకు అంత సాధ్యం కాదు అందుకే భారత్ యుద్ధానికి దిగితే చైనా ఇరుక్కుపోయినట్టే అంటున్నారు थैंक यू